నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల మండలం హస్తనాపురం పోలేరమ్మ అమ్మవారి పొంగళ్ళకు హాజరైన వైసీపీ ఇన్‌చార్జి కరణ వెంకటేష్. చేనేత వృత్తి రక్షణకు చేనేత ఉత్పత్తి నిర్వలను కొనుగోలు చేయాలని చీరాలలో చేనేతల ధర్నా. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన ఐసెట్ పరీక్షలు. చీరాల మండలం దేవాంగపురి పంచాయతీ హస్తనాపురంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి పొంగళ్ళు సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు వైసీపీ ఇన్‌చార్జి కరణ వెంకటేష్ హాజరయ్యారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ పృథ్వీ అరుణ, మాజీ ఎంపీటీసీ పృథ్వీ ధనంజయ, పృథ్వీ శేషు, పృథ్వీ సుబ్బారావు, అంకారెడ్డి, సజ్జా పవన్, అద్దంకిరెడ్డి, లీలా శ్రీధర్, బిట్రా శ్రీను, బొడ్డు సుబ్బారావు, గవిని నారాయణ, నరా బ్రహ్మయ్య పాల్గొన్నారు. చేనేత వృత్తి రక్షణకు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు నిల్వ ఉన్న చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరుతూ చేరాల చేనేత సహాయ సంచాలకులు కార్యాలయం మీదట ఏపీ చేనేత కార్మిక సంఘం, జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లరమరి బాలకృష్ణ మాట్లాడారు. కోటికి పైగా జనాభా ఉన్న చేనేత వృత్తిలోని కొద్ది మందికి నేతన్న నేస్తం ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ చేనేత వృత్తిని ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. చేనేత వృత్తిపై గతంలో ఉన్న రాయితీలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శీల వెంకటేశ్వర్లు, చేతి వృత్తుల సమన్వయ కమిటీ కన్వీనర్ పి కొండయ్య, సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఏఐటియుసి నాయకులు మేడ వెంకట్రావు, గంజి పురుషోత్తం పాల్గొన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కార్పొరేట్ విధానాలు అవలంబిస్తున్నందువల్ల చేనేత సంక్షోభం నడతా ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేనేత పైన జీఎస్టీ వేసింది. ఈ జీఎస్టీ యారన్ పైన 5%, రంగుల మీద 18%, రసాయనాల మీద 18%, వస్త్రం తయారైన తర్వాత వస్త్రం మీద 5%, ఈ విధంగా 46% జీఎస్టీ వేసి చేనేత నడ్డి విరిచినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది చాలదన్నట్టు 2021లో యారన్ ధర 1100 ఉంటే 2000 చేసింది. అదేవిధంగా పట్టు జరీలు 3800 ఉంటే 8000 దాకా ధర పెంచినటువంటి పరిస్థితి, అంటే 100% పట్టు నూలు జరీ రంగుల ధర అన్నీ కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యం ఇంకోటి కనిపిస్తూ ఉంది. దీని ద్వారా మార్కెట్లో వస్త్రం ధర ఎక్కువైపోయి కొనుగోలు శక్తి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ప్రధానమైనటువంటి కారణం చేనేతకి 11 రకాల రిజర్వేషన్లు కేటాయించున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ 11 రకాల రిజర్వేషన్లు అనేవి పవర్ రూమ్ల వాళ్ళు తయారు చేయకూడదు, కానీ ఈ రోజున పవర్ రూమ్ల వాళ్ళు తయారు చేస్తుంటే వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి పవర్ రూమ్ను ప్రోత్సహిస్తూ చేనేతను ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఈరోజు చేనేత సంక్షోభంలో చిక్కుకున్నది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఈ రోజున ఒక మన చీరాల పట్టణంలోనే చేనేత కార్మికులకి నెల రోజుల్లో కనీసం 10 రోజులు కూడా పని లేక వస్తువులతో ఉండి ఈ వృత్తిని మానుకొని ఇతర వృత్తులకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మాస్టర్ వేవర్స్ వారు తయారు చేసినటువంటి వస్త్రాలను మార్కెట్లో అమ్ముడుపోక చేనేత కార్మికులు పనులేక ఈ రోజున ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. ఉద్దేశం ఇవాళ చేనేత రంగం సంక్షోభంలో ఉంది, నేడు రేపు ఆత్మహత్యలు ప్రారంభమవుతాయనేటువంటి సంశయం కలుగుతూ ఉంది. ఎందుకంటే చేద్దామంటే పని వస్త్ర ఉత్పత్తిదారులు మాస్టర్ వేవర్లో పని అవ్వడం లేదు. మాకు నిల్వలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయినాయి. మేము ఏం చేసుకుంటాం కాబట్టి మేము 2 బార్లు ఇస్తాం. 2 బార్లకి ఎంత వచ్చింది? నెలకి 2 బార్లు ఇస్తే 3000 వస్తాయి. మరి కుటుంబం నడవాలంటే ఇవాళ 15,000 రూపాయలు లేకుండా కనీసం కుటుంబం నడవదు. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? మా ఆకలి ఎట్లా తీరాలి? పిల్లకాయల్ని చదువులు ఎట్లా కొనసాగాలి? మేము తిన్నా తిరగపోయినా మా బిడ్డలకి కనీసం పెట్టాలి కదా అని ఇవాళ చేనేత తల్లులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈ దుస్థితికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ 100,000 కోట్లు బడ్జెట్లో ఖర్చు పెడతా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఉచితంగా డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనం అడుగుతుంది చేనేతలు కడుపుకు తిండి లేక చేయడానికి పని లేక అవస్థలు పడుతూ ఉన్నారు. మాకు పని ఇవ్వండి, మాకు పనిస్తే మేము పని చేసి సంపాదించుకొని
ఈ వృత్తిని కాపాడుకుంటాం, ఈ రంగాన్ని కాపాడుకుంటాం, ఈ రాష్ట్రానికి దేశానికి విదేశీ మారక నిల్వలు డబ్బులు డాలర్ రూపంలో మీకు ఇస్తాము కాబట్టి ఈ రంగాన్ని బతికించమని అడుగుతా ఉన్నాం. కానీ పాలకులు మనకంటే మాస్టర్ వేవర్లకి బాగా డబ్బు సంపాదించి వాళ్ళని కోటేశ్వరులు చేయటమే ఇష్టంగా ఉంది. అందుకని చేనేత కేటాయించిన 11 రకాలని తొంగలో దొక్కి మిల్లుల మీద అందరూ నేస్తా ఉన్నారు. మొన్న నగరి ఎమ్మెల్యే గారు మిల్లుల్లో ఉన్నటువంటి బట్టలు మొత్తం మిల్లు వస్త్రాలని కొని చేనేత పేరుతో ఆఫ్కో బజార్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏమైనా ఉందా? అందువల్ల ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీగా మేము అడుగుతా ఉంది, తక్షణం చేనేత వస్త్ర నిల్వల్ని మీరు కొనుగోలు చేయండి, వీళ్ళకి మార్కెట్ కలిగించండి, జిఎస్టీని ఎత్తివేయండి, మాకు పనిచేయడానికి ఉత్పత్తి కేంద్రాలు పెట్టండి, నూలు మాకు ఇవ్వండి, మేము నేస్తాం మీకే ఇస్తాం, మీరు మార్కెట్ చేయండి. ఆ రకంగా చేనేతకి ఉపాధి కల్పించి మమ్మల్ని ఆకలి చావులు ఉన్నాయి కాపాడండి, మా బిడ్డలు ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన అవకాశం కోసం మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మా హక్కు, జీవించే హక్కు ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి మా జీవించే హక్కుని ప్రభుత్వాలు కాదరాస్తూ ఉన్నాయి. మాకు బడ్జెట్లో రాయితీలు ఇవ్వడం లేదు. ఈ వృత్తిని రక్షించడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి మా బీసీ బిడ్డలను ఒక కుర్చీ కూర్చోవడానికి కుర్చీ లేదు, కనీసం ఒక చేనేతలకు లోన్ ఇప్పించారా? లేదా బీసీ కులంలో ఏ కులానికైనా ఒక లోను కానీ ఒక కారు కానీ లేకపోతే ఒక వ్యాపారం చేసుకోవడానికి ఒక లోన్ ఇచ్చారా? ఏమీ లేకుండా మేము బీసీలను ఉద్ధరించామంటే ఎలా? 80 లక్షల జనాభా ఉన్న చేనేత వర్గాలలో 80,000 మందికి మాత్రమే మీరు నేతలను నేస్తమిస్తున్నారు. ఇది 1% మాత్రమే. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన మోసం చేసింది. గత బడ్జెట్లో 1,43,00,000,00,000 బడ్జెట్ ఈ దేశానిది. ఈ దేశంలో రైతుల తర్వాత రెండో అతిపెద్ద పారిశ్రామిక రంగం చేనేత రంగం. ఈ చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానిలో 125,43,00,000,00,000 బడ్జెట్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న చేనేతలకు మీరు ప్రకటించేది 145 కోట్ల, 2 సంవత్సరాలకు కలిపి. అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,72,772 ఒక ఫ్యాన్సీ మార్క్ లాగా, ఫ్యాన్సీ నెంబర్ లాగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఇక్కడ ఇస్తుందంతా 200 కోట్ల. ఈ రాష్ట్రంలో 5వ వంతు జనాభా, 5 కోట్ల మంది జనాభాలో ఉపవృత్తులతో కలుపుకుంటే 1 కోటి మంది ఉంటాం మా చేనేతల వర్గాలం. అటువంటిది మీరు ఇచ్చింది మాకంతా 200 కోట్ల భిక్ష వేశారా మాకు? అందుకే ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. చేనేతలం అంతా ఐక్యమయ్యాం. చేనేత కులాలు, చేనేత వర్గాలు, రంగాల్లో పనిచేసేవాళ్ళు, ఏ ఉపవృత్తుల్లో పనిచేసేవాళ్ళు కూడా మొత్తం ఏకవుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయకపోతే మేమే మా చేనేత వర్గంలో రాజకీయాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించినట్టు ఓటు హక్కుతోనే యుద్ధం చేయడమే. యుద్ధం అంటే మేము ఎవరి మీద పోట్లాడుకో, కత్తులు తీసుకునే, కట్టాలు తీసుకుని పోరాడం. ఓటు అనే ఆయుధంతో మేము ఈ ప్రభుత్వాల మీద పోరాడతాం, మా హక్కులను సాధించుకుంటాం. అందుకే చేనేత కార్మికులంతా మేల్కొన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వాలు అందరూ గమనించాలని నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. కనుక ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కోట్లాది ప్రజలుగా ఉన్నటువంటి ఈ చేనేత రంగాన్ని కనుక విస్మరించినట్టయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళ యొక్క జీవితాలు ఏ దశకి ఎలాంటి స్థితికి దిగజారిపోతున్నాయంటే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కంటే అతి హీనమైన దశలో ఉన్నటువంటి ఈ యొక్క చేనేత కార్మిక రంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని, అలాంటి బాధ్యతని నిర్వహించడంలో వాళ్ళు కనుక ఫెయిల్ అయినట్టయితే తప్పనిసరిగా చేనేత వర్గాలు అన్నీ కూడా ఐక్యమై వాళ్ళ జీవనభృతి పోరాటానికై సిద్ధమవుతున్నటువంటి చేనేత కార్మికులు ఈ ప్రభుత్వాల యొక్క అధికారాలను కూడా హస్తగతం చేసుకోవటానని వాళ్ళని అంతరించిపోవడానికి ప్రయత్నం చేస్తారనేటువంటిది గమనంలో ఉంచుకోవాలని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పనిసరిగా చేనేత రంగాన్ని పరిరక్షణకి చర్యలు కనుక గైకొనాలని, ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే ఎన్నికల్లో వారు చేనేత రంగానికి ఏం చేయబోతున్నారు, ఎంత నిధులు ఇస్తారు అనేటువంటిది వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి ఈ చేనేతలో వాళ్ళ యొక్క బహిరంగ సభలోనూ ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందని, ఎవరైతే మేలైనటువంటి అవకాశాన్ని కల్పిస్తారో
ప్రజల ఆవైపుకే మొగ్గేటువంటి అవకాశం ఉంది గనుక ఆలోచించి వీళ్ళ యొక్క ఆకలి తీర్చేటువంటిది వీళ్ళ జీవనభృతిని మెరుగుపరచడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు చిరా సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐసెట్ పరీక్షలు విజయవంతంగా ముగిసాయని కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు తెలిపారు కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు గత వారం రోజులుగా షిఫ్ట్ల వారీగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు MBA MCA కోర్సులో అడ్మిషన్ కోసం ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 పరీక్షలను అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ తెలిపారు పరీక్షకు మొత్తం 480 మంది గాను 441 మంది హాజరైనట్లు తెలిపారు పరీక్షలను ప్రొఫెసర్ ఆర్వి ఎస్ఎస్ఎన్ రవి కుమార్ పరిశీలించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చీరాల మండలం హస్తనాపురం పోలేరమ్మ అమ్మవారి పొంగళ్ళకు హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్ చేనేత వృత్తి రక్షణకు చేనేత ఉత్పత్తి నిల్వలను కొనుగోలు చేయాలని చీరాలలో చేనేతల ధర్నా సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన ఐసెట్ పరీక్షలు ఈ బుల్టెన్లోని విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్